గాంధీ సెంటనరీ ఏరియాలో మా నాన్నగారు ఏర్పాటు చేశారు. ఈ కాలనీ చాలా శోభాయమానంగా అందరం కలిసి ఒక కుటుంబంగా ఉంటాము. మాకు గత సంవత్సరం ఆగస్టులో ఇది మాస్టర్ ప్లాన్ రోడ్లో ఉంది, ఇటు అంబులెన్స్లో అవన్నీ వెళ్ళాలి, అందువల్ల దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం. మాది 30 అడుగులు 40 అడుగులు చేయాలి, ఇటు 5 అడుగులు అటు 5 అడుగులు పోతుంది అని చెప్పి చెప్పారు. మేము అప్పుడు రిక్వెస్ట్ చేసుకున్నాం, ఏమండి ఇలాగా ఇక్కడ నుంచి వెళ్ళేది, ఇప్పుడు శ్రీనివాస సేతు వచ్చింది అది దానిలో నుంచి వెళ్ళిపోతాయి, ఇటు ఇది రహదారిగా చేయక్కర్లేదు, ఇది ఎంత కుటుంబాలు ఉంటున్నది అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే, లేదు లేదు లేదనంటే మీకు 60 నుంచి 80 అడుగులు అయిపోతుంది, మీ ఇళ్ళే పోతాయి, అందువల్ల దీనికంటే అప్పుడు మేము కాలనీలో అందరం కూర్చొని 2-3 మీటింగ్లు పెట్టుకొని మేమే స్వచ్ఛందంగా కాంపౌండ్ వాల్స్ కొట్టి వారికి హ్యాండ్ ఓవర్ చేసి రిజిస్ట్రేషన్ కూడా వెంటనే మేము చేసేసాం. మాకు మామూలుగా రేట్లు పెంచడం అలాంటివన్నీ ఏమీ తెలియవు, మామూలుగా జరిగింది, మేము మామూలుగా చేసాం. మీకు ఎందుకు తొందరగా వచ్చేస్తాయి, 1 మంత్లో మీకు టీడీఆర్ బాండ్లు ఇచ్చేస్తారు అన్నారు. దాదాపుగా ఇప్పుడు సంవత్సరం అయిందండి, మళ్ళీ ఆగస్ట్ వచ్చింది, ఇంతవరకు టీడీఆర్ బాండ్లు అతి గతి లేదు. ఎందుకంటే అంతకుముందు ఏదో మీటింగ్ పెట్టాలన్నారు, మధ్యలో ఏదో ఆపేశారు, కమిటీ వేశారని అన్నారు. ఆ కమిటీ కూడా 2-3 సార్లు కలిసిందన్నారు, దానిలో ఒకళ్ళు రాలేదన్నారు. మళ్ళీ తర్వాత హరిత్ గారు అని మున్సిపల్ కమిషనర్గా ఉన్నారు, ఆవిడ రిలీవ్ అయ్యే ముందు, అదితి సింగ్ గారు రావడానికి ముందు, ఆవిడ రిలీవ్ అయ్యే ముందు అందరిది అయిపోయింది, మీటింగు అంతా సంతకాలేదు, మీదంతా పర్ఫెక్ట్గా ఉంది, జెన్యున్గా ఉంది, మీకు వస్తుంది అన్నారు. కానీ మాకు ఆవిడ ట్రాన్స్ఫర్ అయ్యే రోజు మీటింగ్ నేను అటెండ్ అవ్వని సంతకం పెట్టనని చెప్పి ఆవిడ వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత అదితి సింగ్ గారిని కలిస్తే, లేదు ఎలక్షన్ కోడ్ వచ్చిందండి, ఇప్పుడు పైనుంచి మున్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మి గారు దీన్ని ఆపేశారు, మీకు ఎలక్షన్లు అయిన తర్వాతే వస్తాయి అన్నారు. మా కార్పొరేటర్ కూడా మీకు ఎందుకు అయిపోతుంది సార్, ఎలక్షన్లు అయిపోయి మీకు వెంటనే వస్తుందన్నారు. ఎలక్షన్లు అయిన తర్వాత కూడా అదితి సింగ్ గారిని